పొడియాలు పెట్టడం స్టార్ట్ చేసామన్నమాట. ఎండ మామూలుగా లేదు. నిన్న ఎవడు తీస్తున్నాడు? హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గౌతమి. ఈరోజు అయితే పిండి వడియాలు పెడుతున్నాము. దానికోసం ముందుగా వాటర్ని అయితే బాయిల్ చేసేసాము. సో దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేస్తున్నాము. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ నానబెట్టిన సగ్గు బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. సో పిండి వడియాలు జనరల్గా సమ్మర్ సీజన్లోనే ఎక్కువ పెడుతూ ఉంటారు కాబట్టి చాలామంది ఈ పనిలోనే ఉంటారు సమ్మర్ స్టార్ట్ అయిందంటే. పిండి వడియాలు పెట్టడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే టెరెస్ పైకి వెళ్తున్నాము. వడియాలు పెట్టడం మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేసాము, అయినా సరే ఎండ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం బట్ అవ్వలేదు. కానీ ఇది కూడా చాలా ఎర్లీగానే స్టార్ట్ చేసాము బట్ స్టిల్ ఎండ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. చాలా డేస్ అయిపోయింది ఇలా పిండి వడియాలు అవి పెట్టి, కొంచెం మళ్ళీ కొత్తగా అనిపించింది. ఇంత మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేసినా కూడా ఇంత వేడి అనిపిస్తుంది. ఇంకా మధ్యలో స్టార్ట్ చేసుకుంటే అయిపోదాం అన్నమాట మేము. అండ్ పిండి అయితే ఎంత వేడిగా ఉందంటే పొగలు వచ్చేస్తున్నాయి. యాక్చువల్గా సమ్మర్లో చాలా రకాల వడియాలు పెడుతూ ఉంటారు. అన్ని వడియాల కంటే పిండి వడియాలు అంటే చాలా సింపుల్ రెసిపీ. అసలు నెక్స్ట్ టైం నేను ఓన్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా, మరి ఎలా వస్తాయో తెలీదు. కాకపోతే ఇలా పెట్టడం ఈజీ అనిపిస్తుంది కానీ క్వాంటిటీ అయితే కరెక్ట్గా తీసుకోవాలి. అండ్ పిండి కూడా బాగా లిక్విడ్లా ఉండాలంట, బాగా గట్టి పడకూడదంట. కొంచెం చిక్కగా అయినా కూడా సరిగా రావంట వడియాలు. సో అందులో కొంచెం కావాలంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అంట, ఇన్ కేస్ గట్టిగా అయిపోతే లిక్విడ్ లాగా ఉండకుండా. ఒక డిజైన్ కాకుండా రకరకాల డిజైన్లు వచ్చేస్తున్నాయి చూడండి. నేను ఎంత ట్రై చేసినా రౌండ్గా వేద్దాం అనుకుంటున్నా కానీ అవి బాగా లిక్విడ్లా ఉండడం వల్ల కొంచెం స్ప్రెడ్ అయిపోతుంది. ఈ వడియాలు ఇంకా ఫాస్ట్గా పెట్టేయాలంట, ఇంత స్లోగా కాదు. నాకు అలవాట్లేక ఇలా స్లోగా పెడుతున్నాను. కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అంటే ఇప్పుడు ఒక గరిటికి ఒక 3-4 వడియాలు వేసేయాలంట. అంత ఫాస్ట్గా వేస్తే అది లిక్విడ్ లాగా ఉంటుందంట, లేదంటే చిక్కబడిపోతూ ఉంటుందన్నమాట కొంచెం సేపటికి. ఇలా సారీస్ తీసుకుంటే కాటన్ సారీస్ వడియాలు వేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ప్లాస్టిక్ కవర్స్ కన్నా కూడా ఇది బెస్ట్ అన్నమాట. సో మొబైల్ ధృతి తీసేసుకుందా అనమాట, అందుకే ఆ వీడియోని అలా అలా షేక్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు వీడియోని షూట్ చేస్తుంది. నేను ఒక ప్లేస్లో పెట్టాను బట్ మొబైల్ తీసుకొని నేను తీస్తా అని చెప్పి తీసుకుంది మొబైల్ని. అండ్ ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే డెఫినెట్గా నన్ను వర్క్ చేయనివ్వదని చెప్పి ఇంకా వదిలేశానమాట. హాఫ్ సారీ అయితే కంప్లీట్ అయిపోయింది వడియాలు వేయడం బట్ ఇంకా చాలా ప్లేస్ ఉంది ఇక్కడ, ఇదంతా కూడా ఫిల్ చేయాలి. సో 2 సారీస్ ఆల్మోస్ట్ వేయాలనుకుంటున్నాం వడియాలన్నీ. మోస్ట్లీ 2 సారీస్ రాకపోయినా అట్లీస్ట్ 1.5 సారీ వరకు వడియాలు వచ్చేస్తాయి. అండ్ లిక్విడ్లా లేదు, ఇప్పుడు చిక్కబడిపోయింది అనమాట కొంచెం. నన్ను తీయొద్దు వీడియో, మా అమ్మని తీయని చెప్పి అంటుంది అనమాట ధృతి. ఒక్కొక్కటి ఒక్కో షేప్లో ఉంది, ఒక్కటి కూడా సరిగ్గా రాలేదు, ఏది కూడా రౌండ్గా లేదు. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే సారీస్ రెండు కూడా. కొబ్బరి ముక్కలు కూడా ఆల్మోస్ట్ ఇంకా ఎండిపోయినాయి, ఇంకా ఆయిల్కి ఇచ్చేసేయడం ఏది.
వడియాలు అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా వడియాలు తీయడం ఉందన్నమాట. సో తీసిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ ఎండలో పెట్టాలి. మనం వాటర్ వేసి తీస్తాం కాబట్టి కొంచెం అవి మెత్తబడిపోతాయి. సో ఎండలో పెడితే అవి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి. తర్వాత మనం ఇంకా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని తినొచ్చు. వడియాలు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నాం అన్నమాట. పెసరెట్టు ఉప్మా. సో ఈ ఉప్మాని తేటగుండ ఉప్మాలాగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే వాళ్ళు ఎక్కువ ఆయిల్ వేస్తారు, నెయ్యి వేస్తారు. సో మనం అలా చెయ్యం కదా ఇంట్లో. కొంచెం ఆయిల్ అవి తక్కువ వేయడం వల్ల అంత టేస్ట్ రాదు. బట్ పెసరెట్టు ఉప్మా రెండు అలా కాంబినేషన్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా ఈసారి. ఫస్ట్ అయితే ధృతికి చిన్న పెసరెట్టు వేశాను. ధృతికి కాబట్టి ఎక్కువ ఆనియన్స్ కూడా వేయడం లేదు, జస్ట్ లైట్గా ఆనియన్స్ వేశాను. ఉప్మా ఇలా లిక్విడ్లా ఉంటే బాగుంటుంది, మరీ గట్టిగా కాకుండా. సో చాలామంది ఇలాగే చేసుకుంటారు. సో తేటగుంట పెసరెట్టు అన్నాను కాబట్టి, తేటగుంట అంటే ఎక్కడా అని మీకు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, మేబీ చాలామందికి తెలిసి కూడా ఉండొచ్చు. తేటగుంట అంటే అన్నవరం దగ్గర అండి. సో అన్నవరం దగ్గర మనకి తేటగుంట పెసరెట్టు అని ఒక 2 హోటల్స్ ఉంటాయన్నమాట. అక్కడ పెసరెట్టు ఉప్మా చాలా బాగుంటుంది. అక్కడ ఇంతకుముందు వీడియోలో కూడా మీకు షేర్ చేశాను. తేటగుంట పెసరెట్లు అక్కడ ఎంత ట్రై చేద్దామన్నా అది డెఫినెట్గా ఇంట్లో రాదు మనకి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆయిల్ వేస్తారు, ఎక్కువ మనకి ఘీ అవి యాడ్ చేస్తారనమాట. సో అంత ఆయిల్ అవి తినలేం కాబట్టి మనం ఎప్పుడైనా ఒక్కసారి ఓకే, కానీ ప్రతిసారి అంత ఆయిల్ వేసుకొని తినడం అనేది అసలు హెల్దీనే కాదు. కానీ టేస్ట్ కోసం అయితే తేటగుంట వెళ్ళి తినాల్సిందే. ఇంకొక సీక్రెట్ ఏంటంటే పెసరెట్టు వేసేటప్పుడు ఖచ్చితంగా తవ చాలా బాగుండాలి, లేదంటే అసలు పెసరెట్టు టేస్టే ఉండదు. నా దగ్గర కూడా చాలా తవాస్ ఉన్నాయి, కానీ నాకు అంత టేస్ట్ అనిపించదు పెసరెట్టు ఎప్పుడు కూడా. బయట తిన్న పెసరెట్టు మళ్ళీ టేస్ట్ ఉంటుంది, అంటే తవ బట్టి టేస్ట్ అన్నమాట. అండ్ ఇప్పుడు నేను వేస్తున్న తవ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగా కుదిరింది. సో టేస్ట్ బట్టే మనకి పెసరెట్టు అనేది డెఫినెట్గా ఉంటుంది, అంటే క్రిస్పీ క్రిస్పీగా రావాలి పెసరెట్టు అంటే, అప్పుడే తిన్నట్టు ఉంటుంది. సో ఒక్క పెసరెట్టు అయినా అలాగా టేస్టీగా తినాలి. ఇందులోకి ఉప్మాని యాడ్ చేశానన్నమాట. సో ఇలా ఒక్క పెసరెట్టు తింటే చాలు, టమ్మీ ఫుల్ అయిపోతుంది మనకి. ఈ పెసరెట్లోకి రైతా కాంబినేషన్ నాకు. ఇప్పుడైతే బిర్యానీ చేస్తున్నానండి, మటన్ బిర్యానీ అన్నమాట. సో పెద్ద గిన్నె పెట్టాను, క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను అన్నమాట. ఆల్రెడీ ఒకసారి నేను కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో చేసి చూపించాను కదా మీకు. సో ఇప్పుడు నార్మల్గా ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ మటన్ బాగుండాలి ఇలా నార్మల్గా ట్రై చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ అయితే చాలా లేతగా ఉందన్నమాట. సేమ్ ప్రెషర్ కుక్కర్లో చేసినట్టుగానే చేయాలి. అంటే ఇందులో ఫస్ట్ స్పైసెస్ని యాడ్ చేశాను, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, తర్వాత ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసాను. సో కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ని వేసి రైస్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. సో రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో. అలా రైస్ ఫ్రై చేసుకుంటే చాలా పొడి పొడిలా ఆడుతూ చాలా బాగా వస్తుంది అనమాట. సో చాలాసార్లు చెప్పాను నేను, ఎప్పుడైనా సరే బిర్యానీ చేసినప్పుడు ముందు రైస్ని ఫ్రై చేసుకోవాలి. అంటే వాటర్ వేసిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోకుండా ముందు రైస్ని యాడ్ చేసి కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు రైస్ని కలిపిన తర్వాత వాటర్ని కూడా వేసేస్తాను. రైస్ని ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోతుంది సింపుల్గా బిర్యానీ. సో విజిల్స్ వేయకుండా కుక్ చేసుకుంటున్నాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ రైస్ నార్మల్ రైస్, సో బాస్మతి కాదు. దాని గురించి నార్మల్గా మనం 5 గ్లాసెస్ రైస్కి 10 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మటన్ కూడా రెడీ అయిపోయింది, మటన్ కర్రీ అన్నమాట ఇది. సో మటన్ కర్రీ కూడా నేను కుక్కర్లో విజిల్స్ వేయించుకుంటానే నార్మల్గానే కుక్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా లేతగా ఉంది మటన్. సో ఈరోజు రెసిపీస్ అయితే మటన్ బిర్యానీ విత్ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినడమే. వడియాలు కూడా బాగా ఎండిపోయినాయి అన్నమాట. సో ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి వడియాలు కూడా చాలా బాగా ఎండిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు ఇంకా తీయడమే. కొంచెం వాటర్ వేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఇవి. అండ్ మనం పిండి క్వాంటిటీ అవి కరెక్ట్గా తీసుకుంటేనే వడియాలు కరెక్ట్గా వస్తాయంట. సో అవి కానీ కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి విరిగిపోతాయంట. సో ఇప్పుడైతే వడియాలు తీయడం స్టార్ట్ చేయాలి. ఇంకా
వాటర్ వేయగానే కొంచెం నానిపోయి ఇలా వచ్చేస్తాయన్నమాట. సో వడియాలు తీయడం కూడా రావాలి, మధ్య మధ్యలో విరిగిపోతూ ఉంటాయంట ఒక్కొక్కటి, ఎందుకంటే పిండి క్వాంటిటీ అవి కరెక్ట్గా తీసుకోకపోతే. సో బాగానే వచ్చేసాయి వడియాలన్నీ కూడా. ప్రతిదీ ఓకేనండి ఇది, కాకపోతే కొంచెం పేషెన్స్తో చేసుకోవాలి. సారి అంతా ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసి తీస్తున్నాము. ఇక్కడితో పిండి వడియాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఆవకాయ రెసిపీని షేర్ చేస్తాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్.